हेलो फ्रेंड्स, నేను రాజగారు. మీరు చేస్తే నీతి, ఇతరు చేస్తే భూత, దీనిపై నా కామెంట్. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు, ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉంటే ఇంకోలా బిహేవ్ చేస్తారు. అధికారంలోకి రావడానికి కొన్ని మాటలు మాట్లాడతారు, అధికారంలోకి వచ్చాక తూచానేస్తారు. అయితే కొన్ని విషయాల్ని నేను మీ ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను. అందులో మొదటిది కరెంట్ ఛార్జీలు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటులో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కరెంటు బిల్లుల మూత మోగిస్తున్నారు. సో దీనిపై గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొత్త పరిశ్రమల కథ దేవుడెరుగు, కొత్త ఉద్యోగాల కథ దేవుడెరుగు. ఈ పెద్ద మనిషి హయాంలో ఉన్న పరిశ్రమలు మూతపడతా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక్కడే స్టీల్ ఇండస్ట్రీస్ మూతపడ్డాయి, ఆయిల్ మిల్లులు మూతపడ్డాయి, కేబుల్ ఇండస్ట్రీస్ మూతపడ్డాయి, జూట్ మిల్లులు మూతపడ్డాయి. ఈ పెద్ద మనిషి మాటి మాటికి సింగపూర్ అంటాడు, మాటి మాటికి విదేశాలు అంటాడు, విమానాలు ఎక్కుతాడు. ఇక్కడ ఉన్న పరిశ్రమలు ఎందుకు మూతపడతా ఉన్నాయంటే కారణం ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకమునుపు కరెంటు రేట్లు 3 రూపాయల చిల్లరుంటే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత 8 రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం. అదే నాన్నగారి హయాంలో 3 రూపాయలకు కరెంటు దొరుకుతా ఉంటే పరిశ్రమలన్నీ కూడా బిచ్చల విడిగా వచ్చిన పరిస్థితి. ఇవాళ అదే కరెంటు 8 రూపాయలకు ఎగబాకితే ఉన్న కరెంటు బిల్లులు కట్టలేక పరిశ్రమలన్నీ కూడా పూర్తిగా మూసేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉన్నా. చూశారు కదా, ఇది అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. అప్పుడు కరెంటు బిల్లుల మూత మోగిస్తున్నారు, సామాన్య జనాల జీవితాలతో ఆడుకుంటున్నారని నీతి పలుకులు పలికిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు ఎంతమందికి ఉచిత కరెంట్ ఇస్తున్నారు? ఇప్పుడు కరెంటు బిల్లులు అప్పుడు ఎంత రేటు ఉన్నాయి, ఇప్పుడు కరెంటు బిల్లుల రేట్ ఎంత ఉన్నాయనేది జనాలు మీ వైపు వేళ్ళెత్తి చూపిస్తున్నారు. ఇక రెండోది, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడారు, నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది. ఒకసారి చూద్దాం. ప్రత్యేక హోదా వంటి అటువంటి హామీని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు బీజేపీతో సంసారం చేసినప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాలా? 4 సంవత్సరాలు బీజేపీతో కాపురం చేసినప్పుడు ఈయనకు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదు, కానీ విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం ఈయనకు ప్రత్యేక హోదా గుర్తుకొచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, నమ్మడం ఇక చాలు. కాంగ్రెస్ పార్టీని నమ్మద్దండి, బీజేపీని నమ్మద్దండి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మద్దండి. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనను నమ్మద్దండి. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా. ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళంతా కలిసికట్టుగా ఒకటై ఎన్నికలప్పుడు నిలబడి వీళ్ళందరూ కూడా మాటిచ్చారు మనకు చేస్తారని చెప్పి, ఆ తర్వాత వీళ్ళంతా కూడా మనల్ని కత్తితో పొడిచినారు మనం అందరినీ కూడా అని చెప్పి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. 4 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళను వీళ్ళను ఎవరిని కూడా నమ్మద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొత్తం అన్ని ఎంపీ స్థానాలు 25కి 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకుందామని చెప్పి మేము అందరినీ కోరుతా ఉన్నా. ఆ తర్వాత నేను మిమ్మల్ని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, 25కి 25 ఎంపీ స్థానాలు మన దగ్గరే పెట్టుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామని అంటారో కాదు, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అది కాంగ్రెస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, కాకపోతే వాళ్ళను నమ్మి మోసపోవద్దని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మన ఎంపీలు మన దగ్గరే పెట్టుకుందాము, ఆ తర్వాత నువ్వు సంతకం పెట్టు, పెట్టిన తర్వాత నేను మద్దతు ఇస్తాను అని చెప్పి ఆ రోజు అడుగుదామని చెప్తా ఉన్నా. చూశారు కదా, ఆయన ప్రత్యేక హోదా గురించి ఎంత గొప్పగా మాట్లాడారు,
25 మంది ఎంపీలను ఇవ్వమన్నారు, అయితే 22 మంది ఎంపీలను ఇచ్చారు. ఇక ఎలా ప్రత్యేక హోదా రాదో నేను చూపిస్తాను. ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళకే మనం మొదటి సంతకం చేస్తాము అని చెప్పిన, అంటే ప్రత్యేక హోదాపై ఎవరు సంతకం పెడితే వాళ్ళకే మనం మద్దతు ఇస్తామని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నారు? ఇప్పుడు ప్రత్యేక హోదా ఏమైపోయింది? మాట్లాడితే వైసీపీ నాయకులు, కొంతమంది వైసీపీ కార్యకర్తలు, కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటారు. ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదంటారు. అయితే ఇక్కడ నాది ఒక క్వశ్చన్, ప్రత్యేక హోదా పవన్ కళ్యాణ్ మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ ఏమైనా పదవిలో ఉన్నారా? ఆయన పోరాటం చేస్తే, లేదా ఆయనకు 22 మందో 23 మంది ఎంపీలో ఉన్నారా ఆయన ప్రత్యేక హోదా తీసుకురావడానికి? ఉన్నది మీకే. ఎలక్షన్ టైంలో మీరు ఏం మాట ఇచ్చారు, ఇప్పుడేం చేస్తున్నారు అని మీ వైపు వేళ్ళెత్తి చూపిస్తున్నారు ఇప్పుడు సామాన్య ప్రజలు. ఇక బూతులు, మొన్న పట్టాభి అనే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక బూతు పదం వాడడం జరిగింది. ఆ తర్వాత సాక్షాత్తు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో, అంటే ఒక మీటింగ్లో ఆ బూతు పదాన్ని ఉచ్చరిస్తూ ఆ పదం ఇలా, అంటే నేను చెప్పలేను, ఆ పదాన్ని మీరు అందరికీ తెలుసు, ఈ పదం వచ్చేలాగా ఆయన బూతులు మాట్లాడారు, మా అమ్మగారిని కూడా వదలట్లేదు, ఇంత దిగ్గజారిపోయి బూతులు మాట్లాడుతున్నారు అన్నారు. మొన్న రీసెంట్గా పోసాని కృష్ణమురళి అనే ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ అమ్మను, వాళ్ళ భార్యను, వాళ్ళ పిల్లల్ని కూడా వదలకుండా గలీజ్ గలీజ్గా బూతులు తిట్టినప్పుడు మీకు గుర్తుకు రాలేదా, మన అమ్మ కూడా, మన కుటుంబ సభ్యులు కూడా, మనకు ఆడపిల్లలున్నారు అని మీకు గుర్తుకు రాలేదా అని వాళ్ళ వేళ్ళెత్తి చూపిస్తున్నారు. అంటే మీరు మాట్లాడితే నీతి, ఇతరులు చేస్తే బూత, అలాగే ఉంది. అంటే నొప్పి మీకు వచ్చే, మీకు తగిలేదాకా నొప్పి తెలియట్లేదా? అంటే మీరు ఒక్కటి గమనించండి, అంత పెద్ద మాటలు పోసాని కృష్ణమురళి అనే ఒక వ్యక్తి బూతులు తిట్టినప్పుడు కనీసం ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే నాయకుడు, కనీసం ఒక కార్యకర్త కూడా ఖండించలేదు. పైగా ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అని చెప్పుకున్నాడు. ఆయన ఎందుకోసం ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది ఆ రోజున? పవన్ కళ్యాణ్ సన్నాసి అని ఒక మంత్రిని అన్నందుకేగా, అంటే అతను వైఎస్ఆర్సీపీని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినందుకేగా ఇతను వచ్చి పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాడు. సో అంటే ఇప్పుడు పట్టాభి తిట్టినప్పుడు మీకు కోపం వచ్చింది, మీకు బీపీలు వచ్చాయి, మీ అభిమానులు ఇతర పార్టీల ఆఫీసులపై దాడి చేశారు. మరి పవన్ కళ్యాణ్ అంత తిట్టినప్పుడు వాళ్ళ అభిమానులు, వాళ్ళ కార్యకర్తలకు బీపీ రాదా? వాళ్ళు బూతులు వాళ్ళు కూడా ఎదురుదారి చేయరా? అంటే మీరు చేస్తే నీతులు, ఇతరులు చేస్తే బూతులా? ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా అని మీ వైపు వేళ్ళు చూపిస్తున్నాయి. ఇక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈయన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి. ఈయన గతంలో ఏం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు, వీడియో చూపిస్తాను చూడండి. రాష్ట్ర అప్పు పరిస్థితి ఎక్కడ పోయింది ఒక్కసారి చూద్దాం. ఇప్పటికే రాష్ట్ర అప్పు పరిస్థితి ఎక్కడ తీసుకుపోయినారు? అవునండి, అప్పు చేసినాం, ఏమి తప్పేమి నాకు అర్థం కాలే. ఏమి ఎందుకు మీరు అసలు ఎందుకు ఇంత అప్పు చేస్తున్నారు? ఫస్ట్ పాయింట్, దేనికోసము చేయాల్సి వచ్చింది? సామాన్య మానవుని కాపాడుకునేదానికి, పరిపాలన చేసేదానికి, మరి ప్రభుత్వము అన్ని రకాలుగా ఒకవేళ పరిపాలన చేసేదానికి అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు కడతారని అప్పులంతా? మీరు అప్పుల ఊబిలేకి రాష్ట్రాన్ని తీసుకొని పోతున్నారు. రేపు పొద్దున కట్టబోయే వాళ్ళు మనమందరం. ఇప్పటికే మీరు 150,000 రూపాయల అప్పు ప్రతి కుటుంబం, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి కుటుంబం నెత్తి మీద మీరు మోపినారు. ఇది అవునండి, జరిగింది, అప్పులు చేయాల్సి వచ్చింది. అండి ఇది కాదు, ఇది పద్ధతే కాదు. మీరు ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ ఇది మానుకోండి, ఈ విపరీతమైన అప్పులు చేసేది మానుకోండి. అమ్మ ఒడి అయితేనేం జగనన్న, అమ్మ ఒడి అయితేనేం. చూశారు కదా, ఈయన గతంలో తెలుగుదేశం పార్టీ అప్పులు చేస్తే మీరు ఇలా అప్పులు చేస్తున్నారు, అలా అప్పులు చేస్తున్నారంటూ వ్యంగ్యస్త్రాలు వేసిన ఈ బుగ్గెన మంత్రి గారు ఇప్పుడు మీరు అప్పులు చేస్తుంటే సమర్థించుకుంటున్నారు.
ఇక్కడ స్పష్టంగా మనందరికీ తెలుస్తూ ఉంది, అధికారంలోకి రానప్పుడు ఎన్ని మాటలు చెప్తారు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారు అనేది క్లియర్ కట్గా కనబడుతున్నాయి.